హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మన హరివాస్తు ప్రేక్షకులందరూ కూడా 100% వాస్తు నియమాలను మనం ఏవైతే హరివాస్తులో చెప్పామో చాలామంది ఈ నియమాలను పాటించి ఇంప్లిమెంట్ చేసి ఎంతోమందికి మంచి మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ప్రేక్షకులందరూ కూడా ఒక్క విషయం అండి, దయచేసి నా ఒక్కని కోసం ఒక చిన్న సహాయం ఏంటంటే, ఎవరెవరికైతే మీకు రిజల్ట్ వచ్చిందో మీరు ఒక చిన్న 1 మినిట్ వీడియో రూపంలో చేసి మాకు పంపిస్తే మేము దాన్ని యూట్యూబ్లో బ్రాడ్కాస్ట్ చేసి అందరికీ అందజేస్తాం. మాకు ఈ సమస్య వచ్చిందండి, మేము ఇది ఈ రెమెడీ హరిసార్ వాళ్ళు చెప్పారు, మేము ఇది చేసాము, మాకు ఈ రిజల్ట్ వచ్చింది, ఇంతే ఒక చిన్న 1 మినిట్ వీడియో మాకు పంపిస్తే మేము షేర్ చేస్తాం. ఎవరైతే మా ఫేస్లు కనిపించొద్దని అనుకుంటారో మేము మాస్క్ లాగా పెట్టేసేసి కూడా పెడతామండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది పంపించారు కానీ అసలు రావద్దు, మేము వద్దే వద్దు, తర్వాత వీడియోనే పెట్టకండి అని చెప్పి కొంతమంది చెప్పడం వల్ల ఇక వదిలేసాము. సో మీకేమైనా అట్లాంటి అబ్జెక్షన్స్ ఉంటే మేము మాస్క్ లాగా పెట్టేసేసి మీకు చేస్తామండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఎవరన్నా ఉంటే దయచేసి మాకు పంపించండి, ఓకేనండి. ఇక్కడ చూడండి, బెడ్రూమ్కి డోర్ ఆగ్నేయంలో పెట్టొచ్చా? సో ఒక బెడ్రూమ్కి సంబంధించినంత వరకు ఆగ్నేయంలో డోర్ పెట్టొచ్చా, ఈశాన్యంలో డోర్ పెట్టొచ్చా, వాయువ్యంలో పెట్టొచ్చా అనేవి చాలా కండిషన్స్ ఉన్నాయి. అర్థమైందండి? అయితే చాలామంది అసలు ఇట్లాంటివి పెట్టకూడదు అని చెప్పి చెప్తారు. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇది టోటల్ ఒక హౌస్ ప్లాన్ అనుకుందాం, ఊరికే ప్లాన్ అనుకుందాం. ఇది ఒక బెడ్రూమ్, ఇది కంప్లీట్ కిచెన్, ఇది తూర్పు ఫేసింగ్, ఇది ఉత్తరము, ఇది పడమర, ఇది దక్షిణము. సార్ మీరు ఎప్పుడు ఈస్టే చెప్తున్నారు, ఈస్ట్ చెప్పినా సౌత్ చెప్పినా దీనికి సంబంధం లేదండి, చెప్పింది కాన్సెప్ట్ వినండి, ఓకేనా. సరే ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ పెడతాను చూడండి, ఇక్కడ తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం, 4 డైరెక్షన్స్ వచ్చాయి మీకు. ఈ 4 డైరెక్షన్స్లో మనము ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే వాయువ్యంలో ఉండే బెడ్రూమ్కి ఇక్కడ డోర్ పెట్టొచ్చా? చాలామంది అమ్మ ఆగ్నేయంలో పెడితే చాలా ప్రాబ్లమ్స్ కదండి. ఎవరు చెప్పారండి, ఏ శాస్త్రంలో చదివారు మీరు? నేను ఒకటి చెప్తాను వినండి, నేను గత వీడియోలో ఒక పాయింట్ చెప్పాను, ఈ వీడియోలో ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఆ పాయింట్ ఏంటంటే, మీరు బెడ్రూమ్కి సంబంధించి రూమ్లకు సంబంధించి ఆగ్నేయాలు ఈశాన్యాలు పాటించాల్సిన పని లేదు. 100% ఏం పాటించాలంటే, ఈ బెడ్రూమ్స్కి సంబంధించిన దాంట్లో కానీ ఏ రూమ్ నియమమైనా కానీ ఒక్కటే కండిషన్ అండి. ఆ కండిషన్ ఏంటంటే, కనీసం ఒక 6 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి డోర్ పెడితే అయిపోయింది. పూర్తి మూలకు కాకుండా ఒక 6 ఇంచెస్ పెడితే అయిపోయింది. అర్థమైందండి పాయింట్? అయితే ప్రతి రూమ్కి ఆగ్నేయాలు నైరుతులు ఇవన్నీ చూసుకుంటే పెద్ద పరేషాన్ అండి. చాలామందికి ఇక్కడ డోర్ పెట్టండి అంటే, సార్ ఈ రూమ్కి నైరుతి అంటారు. అరే నైరుతి ఎందుకు అవుతుందయ్యా బాబు, ఈ రూమ్ కాను డోర్ పెట్టేది, ఈ ఇంటికి పెడుతున్నావు ఇది. ఈ రూమ్ సపరేట్ అనుకోండి, ఈ రూమ్ నాది అనుకుంటే, అసలు ఈ బిల్డింగ్కి నాకు సంబంధం లేదు అనుకుంటే ఇది నైరుతిలో పెట్టినట్టు. కాన్సెప్ట్ ఎందుకు అర్థం కాదు? ఇంటి మొత్తానికే చూడాలి, ఇంటి మొత్తానికే. మొన్న ఏదో ఊరు వెళ్ళాను నేను, ఎక్కడో కాదు హైదరాబాద్లోనే. అక్కడ ఏమైందంటే, ఇట్లానే ఒక 3 రూమ్స్ ఉన్నాయి, ఇది ఉత్తరం ఫేసింగ్, ఇది తూర్పు అనుకుందాం ఊరికే. ఒక ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ డోర్ పెట్టాడు కరెక్ట్గా, ఇది తూర్పు ఫేసింగ్ అనుకుందాం ఊరికే ఒక 5 మినిట్స్ కోసం. ఇక్కడ ఈ రూమ్కి ఇక్కడ డోర్ పెట్టాడు. అరే 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 మీరు ఏం తప్పు చేశారండి అని చెప్పి ఆయన వచ్చి డోర్ పీకించేసి, యాక్చువల్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇట్లా మొత్తం కట్అవుట్ పెట్టారు, అంటే డబుల్ హైట్ పెట్టుకున్నారు. అసలు ఇక్కడ మీరు ఈ రూమ్కి ఆగ్నేయంలో పెట్టారు, ఎన్నో సమస్యలు వస్తాయని అసలు ఆ డోర్ పీకేంతవరకు ఆయన పోలేదు. ఇది మొత్తంలో అబ్జర్వ్ చేస్తే 3వ స్థానంలో ఉంది, తూర్పు మొత్తం అబ్జర్వ్ చేస్తే 3వ స్థానంలో ఉంది. తర్వాత మళ్ళీ ఇంకో డోర్ ఇక్కడ ఉంది, ఇంకో డోర్ ఇక్కడ ఉంది. అసలు శాస్త్రం ప్రకారము ఇది ఆగ్నేయంలో కాదు, లేదు లేదు ఇందులో ఈశాన్యం ఉంది కదా అంట. అరే ధమాక్ ఎక్కడ ఉందండి? ఏం హాఫ్ నాలెడ్జ్ వల్ల అండి, నాకు అర్థమే కావట్లేదు. సమాజంలో తిరిగితే చాలా కోపం వస్తుందండి. అసలు శాస్త్రాలు తెలుసుకోండాయా బాబు అంటే, అది తెలుసుకోకుండా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారండి ప్రజలను. మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఛానల్ ఒక్కటి చూస్తే మీరు ఎక్స్పర్ట్స్ అవుతారండి, అర్థం చేసుకోండి.
ప్రతి వీడియో చూడండి, 10 మందికి షేర్ చేయండి, తెలుసుకోండి. అవగాహన మీరు తెలుసుకోకుండా ప్రాబ్లమ్స్ అండి, ఓకేనా? సో సెంటర్ నుంచి ఇక్కడ ఉండాలి, అంతే. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నిలబడి చూస్తే కుడివైపుకు ఉండాలి, ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. సో సింపుల్గా ఇక్కడ తీసుకోవచ్చు. సో మళ్ళీ ఇవన్నీ వాళ్ళు చెడగొడితే మళ్ళీ దాన్ని అక్కడికక్కడ సెటరేట్ చేసి మళ్ళీ పగలగొట్టకుండా మళ్ళీ దాన్ని ఆపించేశాను, అయిపోయింది. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి రూమ్కి నైరుతులు ఆగ్నేయాలు ఉండవు, మూలం నుంచి ఒక 6 ఇంచులు తీసుకున్నా సరిపోయింది. అర్థమైందా అండి? 100% ఈ రూమ్కి ఇక్కడ తీసుకోవచ్చు, ఈ రూమ్కి ఇక్కడ తీసుకోవచ్చు, ఈ రూమ్కి ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది ఉత్తర వాయువ్యం. మరి ఉత్తర వాయువ్యం ఎందుకు అవుతుంది? మళ్ళీ ఇది తూర్పు అనుకుంటారేమో, ఇది ఉత్తరము. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఏ రూమ్కి ఏ మూలకు తీసుకున్నా శాస్త్ర నియమాన్ని మేము అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తాం. కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే, సెంటర్లో డోర్ ఉత్తరంలో తీసుకుంటే మళ్ళీ ఇక్కడ డోర్, మళ్ళీ ఇక్కడ డోర్ పెడతాం, అప్పుడు మంచం ఇక్కడ వేసేస్తాం, టాయిలెట్ ఇక్కడ పెట్టేస్తాం. ఈ కండిషన్ కొంత సార్ అక్కడైతే మాకు కుదరదు సార్, మీరు ఆపోజిట్ పెట్టేస్తే ఈ రూమ్కి ఇది ఉత్తర వాయువ్యంలో అవుతుంది సార్, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇక నేనేం చేయలేనండి, ఇప్పుడు శాస్త్ర నియమం చెప్తున్నాను. ఇక్కడ 100% పెట్టొచ్చు, ఇక్కడ కాదండి, మీరు ఈ మూలకు పెట్టొచ్చు, ఈ మూలకు పెట్టొచ్చు, ఏమీ కాదు. మెయిన్ ఇంటికి సంబంధించి, మెయిన్ ఇంటి ప్రధాన ద్వారం ఎక్కడ పెడుతున్నాం మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ప్రధాన ద్వారం సరిగ్గా పెడితే కొన్ని 100 సమస్యలు మీకు దూరం అయిపోతాయండి. ప్రధాన ద్వారాన్ని ఖచ్చితంగా నియమాల ప్రకారం పెట్టండి. అర్థమైందండి? సో ఈ నియమాలు 100% మీరు పాటించండి. బెడ్రూమ్కి డోర్ ఆగ్నేయంలో పెట్టొచ్చా? ఆగ్నేయంలో పెట్టొచ్చు, నైరుతిలో పెట్టొచ్చు, ఏడైనా పెట్టొచ్చు. అవుటర్ డోర్ పెట్టకండి, ఇన్నర్ ఏమైనా చేసుకోండి. ఇన్నర్ ఎక్కడ పెట్టినా సమస్య లేదు. అవుటర్, ఈ అవుటర్లో ఇంపార్టెంట్, ఈ అవుటర్లో ఈ మూలకు పెట్టొద్దు. ఈ మూల, ఈ మూల, ఈ మూలలు, మూలలు నాటలోడ్, 2 పార్ట్స్. ఈ మూలలు నాటలోడ్, ఈ మూలలు నాటలోడ్. ఈ కాన్సెప్టే గుర్తుంచుకోండి, ఇంటి లోపల భాగాలకు సంబంధం ఉండదు. దయచేసి వీడియో 1-2 సార్లు చూడండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. చాలామంది ఈ విషయాల మీద బాధపడుతున్నారు. మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో దీన్ని షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, 10 మందికి షేర్ చేయండి. మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమందికి షేర్ చేసే ఆప్షన్స్ మనకు వచ్చాయండి, ఓకేనా? దయచేసి వీడియోను 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. సో ఈరోజు టాపిక్ అందరూ కూడా నిదానంగా ప్రశాంతంగా విన్న తర్వాతనే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.